ఆగం చేసిందెవరు కొండా పొంగులేటి ఎందుకు ఆగమైనరు మంత్రులకు ఎవరైనా పొగబెడుతున్నారని చెప్పి కూడా నాగార్జున ఫ్యామిలీపై కొండా సురేఖ వ్యాఖ్యలతో అప్పట్లో దుమారం ఆ తర్వాత సైలెంట్ అయిపోయిన మం సైలెంట్ అయిపోయిన మంత్రి దీపావళికి పొలిటికల్ బాంబులు అంటూ సీఎల్లో పొంగులేటి ప్రకటనలు దీపావళి దాటిన పేలని బాంబులు ఆ తర్వాత పొంగులేటిపై విమర్శలు మంత్రులుగా ఉండి అలా ఎలా మాట్లాడతారని అనుమానాలు తెర వెనుక ఏం జరుగుతుందనే దానిపై ఆసక్తికర చర్చ ఇంట్రెస్టింగ్గా మారిన మంత్రుల తీరు ఇవే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆగమ చేసిన దేవులు కొండా పొంగులేటి ఎందుకు ఆగమండ్రు మంత్రులకు ఎవరైనా పొగబెడుతున్నారని చెప్పుకోరు ఇవాళ ఇద్దరు మంత్రులకు సంబంధించి డ్యామేజ్ పూర్తిగా జరగాల్సినటువంటి డ్యామేజు జరిగిపోయిందని చెప్పుకోవచ్చు ఏంటా డ్యామేజ్ అంటే గతంలో నాగార్జున ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా ఆధారాలు ఉన్నాయా ఆధారాలతోనే మాట్లాడి మరి కేటీఆర్ పైన కావచ్చు సమంత పైన కావచ్చు నాగార్జున ఫ్యామిలీ పైన కావచ్చు ఇన్కన్వెన్షన్ కావచ్చు వాటన్నిటి మీద మాట్లాడినప్పుడు ఒక ఫోర్త్ పిల్లర్ అనే మీడియా ముందు ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఒక మహిళా మంత్రి అని తను మరి దృష్టిలో పెట్టుకొని మాట్లాడింది ఏ విధంగా మాట్లాడడం తెలియదు కానీ ఇష్టం వచ్చినట్టు సారంగా ఒక ఆరోపణలు అయితే చేయడం జరిగింది పోనీ నిజమైనయా పోనీ వాటికి ఆధారాలు ఏమైనా రుజువైనయా కోట్లకు ఏ విధంగా తీర్పు వచ్చిందో మనం అందరం చూస్తాం కదా సో ఆ విధంగా మంత్రికి ఇవాళ ఘోరాతి ఘోరమైనటువంటి డ్యామేజ్ ఒకటి జరిగిందని చెప్పుకోవచ్చు దాంతోపాటు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి చేసినటువంటి సీఎల్లో చేసినటువంటి ఈసారి దీపాలికి పొలిటికల్ బాంబు వేలుతుందని చెప్పి చెప్పడం సో పోనీ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి ఏమైనా బాంబులు వేలినాయా అంటే ఏ బాంబు వేలకుండా అయిపోయింది ఆయనపైనే బాంబు ఒకటి మరి అధిష్టానం సీరియస్ అయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం సో తిని చేసినటువంటి బాంబు పేలుడు కూడా తుస్సు బాంబులుగా అయిపోయాయని చెప్పి కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది ట్రోల్స్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇవాళ ట్రోల్స్కి కారణం ఈ ట్రోల్స్కి ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి స్థితికి మంత్రులు రావడానికి దీని వెనుకున్నటువంటి పరిస్థితులు ఏంటి అని చెప్పి కొన్ని ప్రశ్నలు అయితే తలెత్తుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము మంత్రులకి ఎవరైనా పొగబెడుతున్నారా అంటే మంత్రులకి కావాల్చుకునే వాళ్ళ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని దీని వెనుకున్నటువంటి దీని వెనుకున్న చాలా అనుమానాలు అనుమానాలు అయితే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము మరి అప్పుడు మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఈ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలకి వీటన్నిటికీ కూడా రుజువులు లేవు పెద్ద ఆరోపణలు అని చెప్పుకోవచ్చు ఇప్పుడమో ఏదో పొలిటికల్ బాంబ్ ఉండబోతుందో ఒక ఆరాటాన్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది సో ఇవన్నీ కూడా కేవలం ఏమీ లేకుండా మరి ఉత్తిత్తి మాటలతోనే మాట్లాడు అంటే ఒక అది మంత్రి స్థాయిలో ఉండి ఇంట్లో ఉత్తిత్తి మాటలే మాట్లాడడం వల్ల సోషల్ మీడియాలో వాళ్ళ పైన ఒక ఇమేజ్ అనేది ప్రజల్లో వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం అనేది తగ్గిపోతున్నటువంటి పరిస్థితి కావలసుకొని మంత్రులకి మరి ఇక్కడ కొండ సురేఖ కావచ్చు అక్కడ పొంగులేటికి కావచ్చు ఇద్దరికి పొగబెడతా ఉన్నారా అని చెప్పి కొన్ని ప్రశ్నలు అయితే వస్తున్నటువంటి అంశాన్ని అయితే చూస్తూ ఉన్నాము సో అదే చూస్తాం తెరే వెనుక ఏం జరుగుతుందో దానిపై ఆసక్తికర చర్చ అయితే ఒకటి బయటకు వస్తున్న పరిస్థితి మరి అప్పుడు ఆధారం లేకుండా మంత్రులు ఇప్పుడు వైరల్గా మారుతూ ఉన్న మంత్రి మాటలు ఇవన్నీ కూడా మరి ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పొగబెడుతూ ఉన్నారని అంశాలు కూడా మరి ఇవాళ సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము ఎలాంటి ఆధారం లేకుండా మంత్రి కొండా సూర్య ఘోరాతి ఘోరమైనటువంటి డ్యామేజ్ అని చెప్పుకోవచ్చు దాంతోపాటు ఇవాళ బాంబు పీల్చిన విషయంలో కూడా రెడ్డికి కూడా ఘోరాది ఘోరమైనటువంటి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ వ్యాఖ్యలు మరి నమ్మే పరిస్థితి లేదు కదా పోనీ వీరు చేసిన వ్యాఖ్యలు అనుకుంటే అది కూడా బయటకు వచ్చే నిజం కాదని చెప్పి సో ఇవన్నీ తుస్తు ఉత్తిత్తి మాటలు మాట్లాడడం వల్ల మంత్రులకు ఏ విధంగా డ్యామేజ్ కలుగుతూ ఉందన్నటువంటి అంశాలు సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం